ఆయన రాష్ట్రానికి సీఎం, కానీ ఆయన పరిచయాలు చూస్తే మెస్మరైజింగ్ గా అనిపిస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన బిల్ గేట్స్, దేశంలో నంబర్ వన్ సంపన్నుడు ముఖేష్ అంబానీ చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలుగుతారు. ఇదేదో డబ్బున్నోళ్ల వ్యవహారం అనుకుంటే పొరపాటే. వాళ్ల మధ్య స్నేహం బలపడేందుకు కారణం డబ్బు, హోదా కాదు, చంద్రబాబు వైఖరి, విజన్. సంపదలో బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ చెప్పుకోదగిన వాళ్లైనా బాబు నుంచి ఆహ్వానం అందగానే వస్తారు. వాళ్ల అపాయింట్మెంట్ దొరకడం ఎంత కష్టమో తెలిసిందే అయినా చంద్రబాబుతో గంటల తరబడి గడిపేందుకు సంతోషంగా సిద్ధపడతారు. ఎందుకిదంతా? ఇంత మంచి స్నేహం ఎలా సాధ్యమైంది? అమెరికా నుంచి నేరుగా విశాఖ వచ్చిన బిల్ గేట్స్ ఏపీకి అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పారు. అంబానీ అయితే తన తండ్రికి చంద్రబాబు ఎంత ఆప్తుడో ప్రస్తావిస్తూ తామీరోజు సృష్టించిన టెలికం విప్లవానికి చంద్రబాబే కారణమని బహిరంగంగా గర్వంగా చెబుతారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిపై లేని ప్రేమ చంద్రబాబుపై ఎందుకు అని ఆరా తీస్తే ఆయన నిజాయితీ, పని పట్ల నిబద్ధత, కష్టపడే తత్వం, ముందుచూపు, నాకేంటి అనే ఆలోచన లేకపోవటం, ఈ లక్షణాలే గొప్ప గొప్ప వ్యక్తులను బాబుకు దగ్గర చేస్తున్నాయి. అదే ఏపీకి వరమైంది. నిజానికి అభివృద్ధి చెందిన గుజరాత్, ఆర్థిక రాజధాని ముంబై ఉండగా విభజన కష్టాలు ఎదుర్కొంటున్న పసిగుడ్డు లాంటి ఏపీకి ఈ దిగ్గజాలెందుకు రావాలి? భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో బిల్ గేట్స్, అంబానీలు ఎందుకు పెట్టుబడులు పెట్టాలి? ప్రత్యేక హోదా కూడా లేదు. ప్రత్యేక ప్యాకేజ్ విషయంలోనూ మోసపోయాం. కనీసం పారిశ్రామిక రాయితీలు లేవు, కానీ వాళ్ళివేవీ పట్టించుకోలేదు. కేవలం చంద్రబాబుపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఏదో 2-3 రోజుల వ్యవహారమైతే సరేలే అనుకోవచ్చు. తరాల పాటు సాగే వ్యాపారాలను మన రాష్ట్రంలో పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారంటే చంద్రబాబు తప్ప మరో నమ్మకం వాళ్లకేముంది? ఈ స్థాయి ఆదరణ, స్నేహం సంపాదించడం అంటే ఇప్పట్లో ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? ఆ మధ్య ఓ ఐఏఎస్ అధికారి అన్న మాటలు వింటే మనకు నోట మాట రాదు. ఆయన దగ్గర డబ్బులు లేకుండా ఉండొచ్చు, కానీ సంక్షోభం వచ్చినప్పుడు ఐడియాలు లేకుండా ఉండరు అన్నారు. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అని అంటూ ఉంటారు. అయితే మనం ప్రశాంతంగా నిద్రపోయేందుకు ఆయన నిద్ర లేకుండా పనిచేస్తున్నారు. గతంలో విశాఖ పెట్రోవర్సిటీ శంకుస్థాపనకొచ్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ చంద్రబాబుతో మాట్లాడుతుంటే మా హెడ్ మాస్టర్తో మాట్లాడుతున్నట్టు ఉందన్నారు. తాము కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా ఆయన చెప్పిన ప్రతి మాట పాఠంలా వింటూ ఉంటామన్నారు. అథారిటేటివ్ గా మాట్లాడే తీరు చూస్తుంటే చంద్రబాబు నుంచి ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలి ఉందంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీకి ఆయనే ఆయుపట్టు, రాష్ట్రం చాలా లక్కీ అన్నారు. ఇంతకన్నా రాష్ట్రానికి ఏం కావాలి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.